Hi friends, good morning all. Today our topic is verb. Verb ante manam telugulo kriya ani cheptam anamata. The word used to describe an action is called a verb. Ante manu edaithe pani chestunnamo aa pani ni teliyajese danne verb ani cheptam anamata. Ante kriya. It is an important part of the sentence. प्रती सेंटेंस लो कोड़ा वर्ब अन्नदी चाला इंपॉर्टेंट चाला मुख्यमैनदी. द वर्ब कैन बी क्लासिफाइड ऐस वर्ब मनो रेंडु रकालुगा डिवाइड चेयोच्चु मेन वर्ब सेकंड वन ऑक्सिलरी वर्ब. अलागे मेन वर्ब नी मल्ली टू टाइप्स गा डिवाइड चेसर अदेंटी अंटे ट्रांसिटिव वर्ब इंट्रांसिटिव वर्ब अनि चेप्तां अन्नमाट. अलागे ऑक्सिलरी वर्ब नी कूडा मल्ली टू टाइप्स गा डिवाइड चेसर प्राइमरी वर्ब मॉडल वर्ब. ओके अंटे इप्पुडु मनकि मोत्तं कूडा फोर टाइप्स उन्नायि ट्रांसिटिव इंट्रांसिटिव प्राइमरी मॉडल. ई फोर वर्ब्स गुरिंचि कूडा ई रोजु क्लियर गा चूद्दां. ओक एग्जांपल चूद्दां. ऐ एम प्लेइंग अंटे नेनु आडुतुन्नानु. याम अन्नदि इक्कड एंटि ऑक्सिलरी वर्ब अंटे सहायक क्रिया अनि चेप्तां अन्नमाट. प्लेइंग अन्नदि एंटि मेन वर्ब. ओके इदि क्लियर गा चूद्दां. मुंदु मुंदु फर्स्ट वन एंटी मेन वर्ब. मेन वर्ब लो टू टाइप्स एंटी ट्रांसिटिव इंट्रांसिटिव अन्नमाट. सो ट्रांसिटिव वर्ब अंटे एंटो चूद्दाम. दीज आर द वर्ब्स विच हैव ए डायरेक्ट ऑब्जेक्ट दट इज विच हू रिसीव द एक्शन ऑफ द वर्ब इज कॉल्ड ट्रांसिटिव वर्ब्स. अंटे ई वर्ब्स एंटी अंटे डायरेक्ट गा ऑब्जेक्ट नी कलिगि उंटाई. आ ऑब्जेक्ट अदि लेदा वारु वर्ब యొక్క యాక్షన్ ని రిసీవ్ చేసుకుంటారన్నమాట. అలా చేసుకునే వాటిని మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ అన్నది వర్బ్ ని వర్బ్ యొక్క పనిని డైరెక్ట్ గా రిసీవ్ చేసుకోవాలన్నమాట. అలా రిసీవ్ చేసుకున్నట్టు అయితే అప్పుడు మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే రాహుల్ హిట్స్ ఏ బాల్ అంటే రాహుల్ బాల్ కొట్టాడు. హీ రింగ్స్ ది బెల్ అతడు బెల్ మ్రోగించాడు. ఇక్కడ హిట్స్ రింగ్స్ అన్నవి ఏంటి ట్రాన్సిటివ్ వర్బ్స్ అన్నమాట. ఇక్కడ మనకి ట్రాన్సిటివ్ వర్బ్స్ ఎలా గుర్తుంచుకోవాలి అంటే నార్మల్లీ వి యూస్ ఆస్క్ వాట్ ఆర్ టు హూమ్ ఫ్రమ్ ది వర్బ్స్ ఆర్ ఏబుల్ టు గెట్ ది ఆన్సర్ ద వర్బ్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ట్రాన్సిటివ్ వర్బ్స్. మనం మామూలుగా వర్బ్ నుంచి ఏమిటి లేదా దేనిని ఎవరిని అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకి వెర్బ్ నుంచి ఆన్సర్ దొరికితే వాటిని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో రాహుల్ హిట్స్ ఏ బాల్ అని అన్నాం. అంటే రాహుల్ దేనిని కొట్టాడు హిట్ హిట్స్ అన్నాడు కొట్టాడు అన్నాడు. దేనిని కొట్టారు అని మనం క్వశ్చన్ వేసేటప్పుడు బాల్ని కొట్టాడు అని చెప్తాం. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ దొరికిందిగా. సో అది హిట్స్ అన్నది ఏంటి ఇక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ బెల్ అన్నది మ్రోగుతుంది. ఇక్కడ ఏంటి మ్రోగుతుంది బెల్. సో ఇక్కడ వాట్ ఆర్ టు హూమ్ అన్నది మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకి ఆన్సర్ దొరికితే వాటిని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ ఏంటంటే దీస్ ఆర్ ది వెర్బ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ రిసీవ్స్ ది యాక్షన్ ఆఫ్ ది వెర్బ్ ఈజ్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అంటే ఇక్కడ ఎటువంటి ఆబ్జెక్ట్ అన్నది ఉండదు. ఇక్కడ వెర్బ్ యొక్క యాక్షన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎటువంటి ఆబ్జెక్ట్ కూడా ఉండదన్నమాట. అలా లేకపోయినట్లయితే వాటిని ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం. ఎగ్జాంపుల్ హీ స్లీప్స్ ఇన్ ద బెడ్ అంటే అతడు బెడ్ పైన పడుకున్నాడు. మధు స్పీక్ సాఫ్ట్లీ ఆమె చాలా సాఫ్ట్గా మాట్లాడుతుంది అని అర్థం. ఇక్కడ స్లీప్స్ అండ్ స్పీక్స్ హ్యావ్ యూజ్డ్ యాజ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. ఇక్కడ ఈ రెండింటినీ కూడా మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం. మనం ముందోటి చెప్పుకున్నాం వాట్ ఆర్ టు హూమ్ అని మనం క్వశ్చన్స్ వేసుకున్నట్టయితే వాటికి ఆన్సర్ దొరికితే వాటిని ట్రాన్సిటివ్, అలా దొరకపోతే ఇంట్రాన్సిటివ్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ స్లీప్స్ అని ఉంది. ఇక్కడ వాట్ అని అడగగలమా అంటే ఏం పడుకుంది అని అడగలేము. అలా అడగలేము కదా. సో ఇక్కడ అలా ఆన్సర్ దొరకదు కాబట్టి మనం ఇంట్రాన్సిటివ్ అని చెప్తాం. అలాగే స్పీక్స్ సాఫ్ట్లీ ఏమి మాట్లాడుతుంది అని క్వశ్చన్ అయ్యాము కదా ఇక్కడ ఆన్సర్. సో ఇక్కడ స్పీక్స్ ఆమె మాట్లాడుతుంది అన్న అంతేగాని సమ్ వేరే పర్సన్తో మాట్లాడుతుంది లేదా సమ్ వేరే సిచ్యువేషన్ గురించి మాట్లాడుతుంది అని మాత్రం చెప్పలేదు.
ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ కూడా మనం యూజ్ చేయలేదు కాబట్టి వీటిని ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది వెర్బ్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ బోత్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. చాలా వెర్బ్స్ని మనం ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ రెండిట్లుగా కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ద స్టూడెంట్స్ ర్యాంగ్ ది బెల్, స్టూడెంట్స్ బెల్ మ్రోగించారు అని అర్థం అన్నమాట. ద బెల్ ర్యాంగ్ లౌడ్లీ అంటే బెల్ చాలా గట్టిగా మ్రోగుతుంది అని అర్థం అన్నమాట. ఇక్కడ ట్రాన్సిటివ్ ఫస్ట్ దాంట్లో ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది ర్యాంగ్ అన్నది, సెకండ్ దాంట్లో అదే ర్యాంగ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అయిందనమాట. సో రెండిట్లుగా కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మెయిన్ వెర్బ్ అయింది, సెకండ్ వెర్బ్ ఏం చెప్పుకున్నాం, ఆక్సిలరీ వెర్బ్ అని చెప్పాం. సో ఆక్సిలరీ వెర్బ్లో మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి, టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్, సెకండ్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్. ఈరోజు ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ చూద్దాం. మళ్ళీ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ కెన్ బి ఫర్దర్ డివైడ్ ఇన్ టు త్రీ పార్ట్స్. ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ని మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ చేశారు. అదేంటి అంటే వెర్బ్స్ టు బి, టు హ్యావ్, టు డూ. టు బి అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, వీటన్నిటిని కూడా టు బి అంటాం. టు హ్యావ్ అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. టు డూ అంటే డూ, డజ్, డిడ్. ఇవన్నీ కూడా మనం వెర్బ్స్ అని చెప్తాం అన్నమాట. ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్లో ఉన్న త్రీ టైప్స్, ఈ మూడింటి గురించి కూడా అప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఏంటి, టు బి. సో టు బి అంటే ఏం చెప్పాం, ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, వాటి గురించి చూద్దాం. ఈజ్, యామ్, ఆర్ అన్నది ఎప్పుడు కూడా మనం ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అలాగే వజ్, వర్ అన్నది ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఈజ్ అన్నది ఏ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు యూజ్ చేస్తామంటే హీ, షీ, ఇట్, హీఈజ్, సిఈజ్, ఇట్ ఈజ్. అలాగే ఒక సింగిల్ నేమ్, ఏదైనా సంథింగ్ రామ్, రహీమ్ అలా చెప్తాం కదా, అలా సింగిల్ నేమ్స్ కూడా మనం ఈజ్ అన్నది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ యామ్ అన్నది ఓన్లీ అయ్యకు మాత్రమే యూజ్ చేస్తాం, అయామ్ అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఆర్ అన్నది ఏంటి, ప్లోరల్. సో వై, యు, దే అలా ప్లోరల్ నేమ్స్ వచ్చేటప్పుడు కూడా మన ఆర్ అన్నది యూజ్ చేస్తాం. వుయార్, యుఆర్, వుయార్ గోయింగ్, యుఆర్ కమ్మింగ్, దే ఆర్ గోయింగ్ అలా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వజ్, వజ్ అన్నది ఏంటి, పాస్ట్ టెన్స్. అందులో హీ, షీ, ఇట్ అలాగే ఒక సింగిల్ నేమ్ కూడా మనం వజ్ని యూజ్ చేస్తాం అన్నమాట. హీ వజ్, షీ వజ్ అలా అన్నమాట. వర్, వర్ అన్నది ఏంటి, ప్లోరల్. సో వి, యు, దే అలాగే ప్లోరల్ ప్లోరల్ నేమ్స్ కూడా మనం వర్ అన్నది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హీఈజ్ ఏ బాయ్, అతడు బాలుడు, అక్కడ ఈజ్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళు విద్యార్థులు, దే ఆర్, ప్లూరల్ కదా, సో దే ఆర్. షీ వాజ్ వాచింగ్ టీవీ, ఆమె టీవీ చూస్తున్నది. వీ వర్ ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్ అంటే మేము అందరం స్నేహితులము అని అర్థం అన్నమాట. వర్, వర్ అన్నది ఆక్సిలరీ వెర్బ్. వర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్, వర్ని ఇంకా మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్ ప్లస్ కాంప్లిమెంట్. మనం ఈ సెంటెన్స్ స్ట్రక్చర్లో కూడా వర్ని యూజ్ చేయొచ్చు. ఇఫ్ యూజ్ చేసి ఇఫ్తో పాటు సబ్జెక్ట్ అలాగే వర్ ఒక కాంప్లిమెంట్ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఎలా అంటే ఇఫ్ ఐ వర్ ఎ కింగ్, నేను ఒకవేళ రాజయ్యి ఉంటే ఎంత బాగున్నో అంటే ఇమాజినరీ అన్నమాట. ఏదైనా ఒక ఇమాజినరీగా మనం ఒక సెంటెన్స్ చెప్పాలి అంటే అప్పుడు వర్ని యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఐ వర్ ఎ కింగ్, నేను ఒకవేళ రాజయ్యి ఉంటే ఎంత బాగుండో. ఇఫ్ ఐ వర్ ఎ యంగ్ అగైన్, నేను మళ్ళీ కూడా యంగ్ అయిపోతే ఎంత బాగున్నో. కానీ అతను అవ్వలేదు, బట్ అలా అనుకుంటున్నాడు. పైదాంట్లో కూడా నేను రాజుని కాదు కానీ రాజుని అయ్యి ఉంటే ఎంత బాగున్నో అని అనుకుంటున్నావు అన్నమాట. ఇఫ్ షీ వర్ ఎ బర్డ్, ఒకవేళ ఆమె పక్షి అయ్యి ఉంటే ఎంత బాగున్నో కానీ ఆమె పక్షి కాదు. అలా మనం ఇమాజినరీగా చెప్పుకోవడానికి కూడా వర్ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ టు బి అయింది కదా, టు హ్యావ్. టు హ్యావ్ అంటే ఏం చెప్పుకున్నాం, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు సో పొజిషన్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ ఏ థింగ్. ఇప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే పొజిషన్ అంటే కలిగి ఉండడాన్ని, అలాగే ఒక వస్తువు పైన ఓనర్షిప్ అంటే ఇది నాది అని చెప్పుకోవడానికి మనం హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్,
హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ప్లస్ నౌన్, లేదంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ప్లస్ గాట్, గాట్ ప్లస్ నౌన్ అనమాట. అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ గాట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ తర్వాత మనం గాట్ కానీ యూజ్ చేస్తే ఆ వస్తువు ఇంపార్టెన్స్ అన్నది చాలా ఎక్కువ అని చెప్పడానికి యూజ్ చేస్తామన్నమాట. ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కార్ ఉంది. ఐ హ్యావ్ గాట్ ఏ కార్, నేను ఒక కార్ పొందాను అని అర్థం అనమాట. రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. నా దగ్గర కార్ ఉంది అనడానికి, నేను కార్ పొందాను అనడానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెండో దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అలా అనమాట. నెక్స్ట్, హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ఆల్సో సో అర్జెన్సీ ఫోర్స్ కంపల్సన్ డూయింగ్ సమ్ వర్క్. ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఒక ఫోర్స్ అంటే ఏదైనా అర్జెంటుగా కావాలి, కంపల్సరీ అవ్వాలి, ఒక వర్క్ అనేది పూర్తిగా అవ్వాలి, చాలా నాకు అర్జెంటుగా కావాలి, అలాంటివి చెప్పాలి అనుకున్నప్పుడు కూడా హ్యావ్ హ్యాస్ హ్యాడ్ని యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ప్లస్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అంటే ఇక్కడ ఏదైనా అర్జెన్సీ కానీ, ఫోర్స్ని కానీ, ఏదైనా కంపల్సరీ అయిన విషయాన్ని కానీ చెప్పడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. హీ హ్యాస్ టు కంప్లీట్ దిస్ వర్క్ టుడే. అతను ఖచ్చితంగా ఈరోజు ఈ పని కంప్లీట్ చేయాలి, అర్జెంట్ అనమాట, కంప్లీట్ చేయాలి అని అర్థం. ఐ హ్యావ్ టు గో టు జైపూర్ టుమారో. నేను రేపు తప్పకుండా జైపూర్ వెళ్ళాలి, అర్జెంట్. ఐ హ్యాడ్ టు సెల్ మై హౌస్. నేను ఖచ్చితంగా నా ఇంటిని అమ్మాలి, నాకు చాలా కంపల్సరీ అంటే చాలా ఇంపార్టెంట్ అది. హీ విల్ హ్యావ్ టు కమ్ హియర్. అతడు తప్పకుండా ఇక్కడికి రావాలి అని అర్థం అనమాట, కంపల్సరీగా చెప్పాలి. నెక్స్ట్, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఈజ్ యూజ్డ్ ఇన్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ బీన్ ప్లస్ నౌన్. ఏదైనా ఒక సబ్జెక్ట్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ కానీ, లేదా నౌన్ విత్ ప్రిపోజిషన్ కూడా యూజ్ చేయాల్సి అనమాట. ఐ హ్యావ్ బీన్ ఏ ప్రొఫెసర్. నేను ఒకప్పుడు ప్రొఫెసర్ని, ఇప్పుడు కాదు ఒకప్పుడు ప్రొఫెసర్ని. హీ హ్యాస్ బీన్ ఏ బ్యాంకర్. అతడు ఒక బ్యాంక్లో జాబ్ చేసేవాడు, ఒకప్పుడు చేసేవాడు, ఇప్పుడు కాదు. నెక్స్ట్, ఇన్ అబౌ ద పర్సన్ వాజ్ ఎ ప్రొఫెసర్ ఆర్ అ బ్యాంకర్ ఇన్ ద పాస్ట్ బట్ నౌ హీ వాజ్ లెఫ్ట్ దట్ ప్రొఫెసర్ ఆర్ ఎ జాబ్. అంటే పాస్ట్లో అంటే గతంలో వాళ్ళ జాబ్లో ఉండేవాళ్ళు, కానీ ప్రజెంట్లో వాళ్ళ జాబ్లో లేరు అని అర్థం అనమాట. ఐ హ్యావ్ బీన్ టు స్విట్జర్లాండ్ అంటే ఒకప్పుడు నేను స్విట్జర్లాండ్లో ఉండేవాడిని, కానీ ప్రజెంట్ లేను అని అర్థం అనమాట. నెక్స్ట్, ద యూజ్ ఆఫ్ సమ్ వర్డ్స్ యాక్సెప్ట్ హోప్ విష్ వాంట్ విత్ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్స్ప్రెసెస్ సస్ డిజైర్స్ ఆఫ్ ది పాస్ట్ విచ్ వర్ నాట్ ఫుల్ఫిల్డ్. అంటే హ్యాడ్ని యాక్సెప్ట్ హోప్ విస్ వాంట్ వాటితో యూజ్ చేసాము అనుకోండి, అది దేన్ని తెలియజేస్తుంది అంటే పాస్ట్లో నాకు ఒక కోరిక ఉండి ఆ కోరిక తీరకపోతే అవ్వలేదు అన్న వాటిని చెప్పడానికి మనం వీటిని యూజ్ చేస్తాం అనమాట. ఎలా అంటే, ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ టు పాస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. నేను అప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాశాను పాస్ట్లో. నేను ఏమనుకున్నాను అంటే, ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ టు, నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ ఎగ్జామ్ పాస్ అవుతానేమో అని అనుకున్నాను, కానీ అవ్వలేదు అలా అనమాట. అంటే పాస్ట్లో అవుతానేమో అనుకున్నాను, కానీ అవ్వలేదు అని అర్థం అనమాట. ఐ హ్యాడ్ హోప్ టు మీట్ హర్ ఇన్ ద పార్టీ. నేను ఆమెను పార్టీలో కలుద్దామని అనుకున్నాను, కానీ కలవలేకపోయాను అని అర్థం అనమాట. హ్యాడ్ కెన్ ఆల్సో యూజ్డ్ విత్ హ్యావ్ హ్యాజ్ ఎ హ్యాడ్. హ్యాడ్ని మళ్ళీ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్తో కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ హ్యాడ్ అంటే టేకెన్ అని మీనింగ్ అనమాట. ఐ హ్యావ్ హ్యాడ్ మై లంచ్. నేను నా లంచ్ చేశాను. ఇక్కడ హ్యాడ్ అంటే ఏంటి, టేకెన్, నేను ఆల్రెడీ చేశాను అని అర్థం అనమాట. షీ హ్యాడ్ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్ ఎర్లియర్. ఆమె ముందుగానే తన బ్రేక్ఫాస్ట్ చేసింది అని అర్థం అనమాట. నెక్స్ట్, హ్యావ్ ఈజ్ నార్మలీ నాట్ యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఫామ్. అంటే హ్యావింగ్ అని ఎప్పుడు కూడా మనం యూజ్ చేయం, బట్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ ఆర్ టేక్. ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు కానీ, ఒక ఎంజాయ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఆల్రెడీ చేసేసాను అని చెప్పేటప్పుడు కానీ మనం హ్యావింగ్ అని యూజ్ చేస్తామన్నమాట. దే ఆర్ హ్యావింగ్ ఏ పార్టీ అంటే వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు అని అర్థం. ఐఆమ్ హ్యావింగ్ లంచ్, నేను ఆల్రెడీ లంచ్ చేసేసాను అని అర్థం. నెక్స్ట్, హ్యాడ్ బెటర్ ఈజ్ యూజ్డ్ టు గివ్ అడ్వైస్. హ్యాడ్ బెటర్ని ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక అడ్వైస్ అంటే ఏదైనా ఒక సలహా ఇవ్వడానికి మనం చెప్తాం అనమాట. ఆల్సో నాట్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ బెటర్ ఇన్ నేటివ్ సెంటెన్సెస్. మనం
హ్యాడ్ బెటర్ నేటివ్ సెంటెన్స్లో యూజ్ చేసేటప్పుడు నాట్ని ఎప్పుడు కూడా బెటర్ తర్వాత మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఐ హ్యాడ్ బెటర్ టాక్ టు హిమ్ అట్ వన్స్. నేను ఆమె అంటే నేను అతనితో ఒకసారి మాట్లాడి ఉండవలసింది అని అని అర్థం అనమాట అక్కడ. యూ హ్యాడ్ బెటర్ నాట్ మిస్ ది ట్రైన్. నీవు ట్రైన్ మిస్ అవ్వకుండా ఉంటే బాగుండు అని అర్థం అనమాట. అంటే మనం అడ్వైజ్ ఇస్తున్నాం, నువ్వు ఒకవేళ ట్రైన్కి మిస్ అవ్వకుండా వెళ్ళిపోయి ఉంటే బాగుండు, కానీ మిస్ అయిపోయావు అని అర్థం అనమాట. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే టూడు. టూడు అంటే ఏంటి? డూ డజ్ డిడ్. డూ డజ్ డిడ్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ అండ్ పాస్ట్ టెన్స్ ఇన్ నేటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. డూ డజ్ డిడ్ని మనం ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్లో నేటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనం యూజ్ చేస్తామన్నమాట. హీ డజ్ నాట్ లైక్ పాలిటిక్స్. ఆమెకి పాలిటిక్స్ అంటే ఇష్టం ఉండదు. డిడ్ యూ గో టు జిమ్ ఎస్టర్డే. నిన్న నీవు జిమ్కి వెళ్ళావా అంటే ఇక్కడ మనం క్వశ్చన్ అడుగుతున్నాం అనమాట. ఇంట్రాగేటివ్ జిమ్కి వెళ్ళావా అని అర్థం. నెక్స్ట్ అలాగే డూ డజ్ డిడ్ని మనం అఫర్మేటివ్ సెంటెన్స్లో కూడా యూజ్ చేస్తాం. అఫర్మేటివ్ అంటే ఏంటి? పాజిటివ్ సెంటెన్స్ అనమాట. సీ డస్ కమ్ హియర్. ఆమె ఇక్కడికి రావాలి అంటే ఖచ్చితంగా వస్తుంది అని అర్థం అనమాట. హీ డి టేక్ మెడిసిన్స్ డైలీ. అతడు రోజు ఖచ్చితంగా తన మెడిసిన్స్ తీసుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా చేస్తున్నాడు అని అర్థం అనమాట. నెక్స్ట్ డూ డజ్ డిడ్ ఆర్ యూజ్ టు పుట్ ఎంఫాసిస్ ఆన్ ది యాక్షన్. అంటే అక్కడ జరిగే పని మీద ఖచ్చితంగా చెప్పడం అనమాట. హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ. మీరు టీ తీసుకోండి అంటే దయచేసి మీరు టీ తీసుకోండి అని అర్థం అనమాట. హ్యావ్ ఏ సీట్ ప్లీజ్. దయచేసి కూర్చోండి. రైట్ టు మీ. నా కోసం దయచేసి రాయండి అని అర్థం అనమాట. ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్ ద యూజ్ ఆఫ్ డూ హ్యాస్ అంటే హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ దాని మీనింగ్ ఏంటంటే డూ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ అని అర్థం అనమాట. డూ హ్యాస్ నాట్ కన్వర్టెడ్ ది గివెన్ సెంటెన్స్ ఇన్ టు యాన్ ఇంట్రాగేటివ్ వన్. అంటే ఇక్కడ మనం దాన్ని ఇంట్రాగేటివ్లో మార్చట్లేదు. ఇది ఆల్రెడీ కూడా స్పీకర్ వైపు నుంచి ఒక పొలైట్నెస్ని కలిగి ఉండడానికి మనం డూ డస్ డిడ్ని ఇలా యూజ్ చేస్తామన్నమాట. అంటే మోర్ పొలైట్గా చెప్పాలి అంటే హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, హ్యావ్ ఏ సీట్ ప్లీజ్ అలా అడుగుతాం అన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.